హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫోటో వాట్సాప్ స్టేటస్ అనేది కైన్మాస్టర్లో ఈ స్టైల్లో మీ ఫోటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే మీకు నచ్చిన మీ ఫోటోస్ పెట్టి ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి. పలికిన ప్రతి మాటలో తెలిసెను ప్రేమే ఇలా. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడింగ్ కానీ ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లో వచ్చి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వాడుతున్న కైన్ మాస్టర్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియోని చూడండి. డిస్క్రిప్షన్లో సెకండ్ వీడియో ఇచ్చాను. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న స్కై చేంజ్ వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఓకేనా, ఇప్పుడైతే క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేసిన ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ, పైన ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో మీ యొక్క ఫోటో ప్రాజెక్ట్ అని ఉంటుంది, చూపిస్తాను. ఫోటో ఫుల్ ప్రాజెక్ట్ ఏప్రిల్ 5, 2023 అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఇంపోర్ట్ అవుతుంది. మీరు డిస్క్రిప్షన్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్ని మెటీరియల్స్. మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఇలా ఓపెన్ అవుతుంది, ఈ విధంగా వస్తుంది మీకు. ఇప్పుడు మీరు ఇందులో అన్ని సెట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైట్ ఇమేజ్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. విగ్నేటెడ్ అనే బటన్ ఆన్ చేయండి. ఓకేనా, ఇలా ఆన్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. ఇంకా మీరు ఫొటోస్ అయితే 1 బై 1 పెట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ పిక్ని తీసుకున్న, చిన్నగా చేశాను, కొంచెం రొటేషన్ ఇచ్చాను, 3 డాట్స్, సెండ్ టు బ్యాక్ చేశాను. చేసి ఇక్కడికి పెడుతున్నాను, చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేశాను. కరెక్ట్గా చేసి క్రాపింగ్లోకి వెళ్ళి ఇలా కరెక్ట్గా క్రాప్ చేయండి. అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ఫోటోని క్లిక్ చేసి, ఈ ఫోటో ఎక్కడుందో చూసుకొని ఫోటోని క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు చేసి మళ్ళీ ఫస్ట్కి రండి. మళ్ళీ లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. ఫ్రెండ్స్, మీరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీరు పెట్టాలనుకున్న వాళ్ళ ఫోటోని ఇలా తీసుకోవడం, చిన్నగా చేయడం, ఇక్కడికి పెట్టడం, 3 డాట్స్, సెండ్ టు బ్యాక్ చేయడం. ఓకే, ఇలా చేయండి. కిందకి వెళ్తే క్రాపింగ్ కరెక్ట్గా ఫ్రేమ్లోకి క్రాప్ చేయండి. మళ్ళీ ఇదే ఫోటోని క్లిక్ చేయడం, చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని క్లిక్ చేయండి, 3 డాట్స్, సెండ్ టు బ్యాక్, చిన్నగా చేయండి. చేసి ఇందులోకి పెట్టండి, కొంచెం రొటేషన్ ఇవ్వండి. ఈ విధంగా ఇలా రొటేషన్ ఇచ్చి ఇక్కడికి పెట్టేయండి. ఇలా పెట్టేసి క్రాపింగ్లో ఫ్రేమ్లోకి క్రాప్ చేయండి ప్రతి దాన్ని కూడా. ఇలా చేసి ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు చేయండి. మళ్ళీ ఫస్ట్కి రండి. చిన్న రిక్వెస్ట్ అందరికీ, ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఒకే ఒక్క లైక్ నా రిక్వెస్ట్ అనుకుని చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, బస్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టండి. ఇలా క్రాప్ చేస్తున్నాను చూడండి, ఇలా క్రాప్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఈ విధంగా మళ్ళీ లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. ప్రతి ఫోటోని మీకు నేను లేట్ అయినా పెట్టి క్లియర్గా చూపిస్తాను. సో ఇలా రొటేషన్ ఇవ్వడం, 3 డాట్స్, సెండ్ టు బ్యాక్, దీన్ని తీసుకొచ్చి ఈ ఫోటోలో ఫ్రేమ్లో పెట్టడం, ఇందులోకి చిన్నగా చేయడం, ఇలా పెట్టేసి క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేయండి. ఇలా ఇలా చేసి ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. మళ్ళీ లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. మళ్ళీ ఇంకొకరు ఫోటో తీసుకోండి మీకు నచ్చిన వాళ్ళది. ఈ విధంగా చిన్నగా చేయండి, 3 డాట్స్, సెండ్ టు బ్యాక్, చిన్నగా చేయటం, ఇలా రొటేషన్ ఇవ్వటం, ఇందులోకి పెట్టేయండి. ఇలా పెట్టి చిన్నగా చేయండి, కొంచెం చేసి క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేయండి. ఇలా ఫ్రేమ్లోకి క్రాప్ చేయాలి. చేసి ఇదే ఫోటోని క్లిక్ చేయడం, చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయడం, ఎల్లో లైన్స్ పెట్టుకొని. మళ్ళీ ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని తీసుకోండి. ఈ విధంగా తీసుకొని చిన్నగా చేసి 3 డాట్స్, సెండ్ టు బ్యాక్ తీసుకొచ్చి ఇంకొంచెం చిన్నగా చేసుకుందాం. ఇలా కిందకి జరపండి ఫోటోని, ఇందులోకి పెట్టేయండి. ఇలా పెట్టేసేయండి, క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేయండి ఫ్రేమ్. అంతే, ఇదే ఫోటోని క్లిక్ చేయడం, చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయడం. చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు పెట్టాలనుకున్నది వాళ్ళ ఫోటో ఇంకొకటి ఏదైనా ఒకటి తీసుకోండి, మంచిగా ఉన్నది తీసుకుంటాను. ఒక ఫోటో లాంగ్లో ఉండాలి, డిస్టెన్స్ కొంచెం. ఇలా తీసుకున్నాను, చిన్నగా చేశాను, రొటేషన్ ఇచ్చాను, ఇలా పైకి ఇంకొంచెం చిన్నగా చేసి ఇక్కడ పెట్టి 3 డాట్స్, సెండ్ టు బ్యాక్ చేశాను. ఫేస్ అందులో కనపడేలాగా పెట్టేసి ఇంకా చిన్నగా చేద్దాం.
ఇలా పెట్టేసి క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేయండి ఇలా. ఓకే, అంటే అదే మన ప్రొఫైల్ అని తెలియడానికి అలా పెట్టించాను ఆ ఫోటోని, చిన్న ఒక ఫోటో మాత్రమే పెట్టించాను కావాలని. చివరి వరకు వచ్చేసి ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో పార్టికల్స్ వన్ వీడియో ఇక్కడికి తీసుకోండి, మిక్సర్లో ఆడియో తీసేయండి. మళ్ళీ ఇదే క్లిక్ చేసి స్ప్లిట్ స్క్రీన్, పక్కనే ఉన్న వైట్ బాక్సు ఇదే క్లిక్ చేసి కిందకు వెళ్తే బ్లెండింగ్ స్క్రీను చేసి ఫస్ట్కి రండి. వచ్చారు కదా, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న స్నౌ పార్టికల్స్ వీడియో ఇక్కడికి తీసుకోండి. ఇది ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. స్ప్లిట్ స్క్రీను అంతకంటే ముందు మిక్సర్ ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకు వెళ్తే స్ప్లిట్ స్క్రీను, పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేసి కిందకు వెళ్తే బ్లెండింగ్ స్క్రీను చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని ఇక్కడ తీసుకోండి. మీకు నచ్చిన ఏదైనా సాంగ్ ఉంటే అది కూడా తీసుకోండి. లిరికల్ వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న, కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంది, ఆడియో తీసేసి వీడియోని క్లిక్ చేసి డిలీట్ చేశాను, డిలీట్ అయిపోయింది. ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేయండి. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో ఇదే. అయితే ఇక్కడ పేర్లు ఉన్నాయి చూసారా, మీరు ఎవరైతే వాళ్ళ పేరు ఇక్కడ పెట్టండి. ఇక్కడ టెక్స్ట్లు ఉంటాయి, మీకు ఒక 5 టెక్స్ట్లు ఉంటాయి. ఫస్ట్ టెక్స్ట్ని క్లిక్ చేశాను, ఇక్కడ నీరాజ్ అని ఉంది, తీసేశాను. ఈ అమ్మాయి పేరు ఎగ్జాంపుల్కి ఏదైనా పెడదాం. ఇక్కడ NUSHA అనుష అని రాశాను, ఓకే చేశాను. అక్కడ అనుష మారిపోతుంది. ప్రతి దానికి టెక్స్ట్ని ఎడిట్ చేసుకుంటే అక్కడ ఉన్న ప్రతి టెక్స్ట్ని NUSHA అనుష అని రాయండి. ఎగ్జాంపుల్ని పెడుతున్నాను అంతే. సో ఏదో ఒక నేమ్ పెట్టాలి కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది. రైట్, ఇలా పెడుతున్నాను ఎడిట్. అనూష SWE స్వీటీ, ఓకే రైట్ పెట్టాను. చూస్తున్నాను, ప్రతిదీ చెక్ చేసుకుంటాను. అనూష మొత్తం కరెక్ట్గా ఉందా చూసుకోండి. ఓకే రైట్ పెట్టేశాను, ఫస్ట్కి రండి. ఇప్పుడు క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయింది, చూడటానికి చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని 30 MBPS పెట్టుకొని బిట్ రేటు 15 MBPS అయితే 1080లో, దీనికి సగానికంటే ఎక్కువ పెట్టండి. మీరు ఏ పెట్టినా ఈ సగానికంటే ఎక్కువ పెట్టి సేమ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.